యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో 78వ స్వాతంత్ర దినోత్సవం వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర శాసన పరిషత్ చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించిన అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి పలు శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన శకటాల ప్రదర్శన మరియు జిల్లా 4 మూలల నుండి విచ్చేసినటువంటి విద్యార్థిని విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు నృత్యాలను వీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం అనేక సంక్షేమ పథకాలతో దూసుకుపోతుందని, విద్య, వైద్యం, వ్యవసాయం, చేనేత రంగాలలో ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర వ్యాప్తంగా అనేక అభివృద్ధులు జరగబోతున్నాయని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. 77 జాగీర్దారి వ్యతిరేక సాయుధ పోరాటం ఈ ప్రాంత ప్రజల్లో చైతన్యాన్ని కలిగించి ఆ ఉద్యమ భావనే ప్రత్యేక తెలంగాణ వాదానికి కారణమైంది. మీలో నిధులు నియామకాలనే ఆత్మగౌరవ విధానంతో 1969 మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం సుదీర్ఘ కాలం కొనసాగి ఎంతో మంది అమరవీరుల ప్రాణ త్యాగాలకు త్యాగాల అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్ర కార్యక్రమం సాకారం చేసుకుంది.